ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్ కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇదను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూచినట్లయితే, అక్కడ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు. ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. సో ఇక్కడ హృదయము ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు ముసుగు అనేది తీసివేయబడుతూ ఉంది. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రభువే ఆత్మ. ప్రభు ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్ర్యము అనేది ఉంటూ ఉంది. మనం అందరం కూడా ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయచ్చు. అంటే మన యొక్క మన దేవుడు మనకు అనుగ్రహించిన ఆ మహిమను మళ్ళా మనము ప్రతిఫలింప చేయాలి. అది ఇతరులకు ప్రకాశించేటట్టుగా మనం చేయాలి. మహిమ నుండి అధిక మహిమను పొందుకొంచు. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క మహిమ అద్దము వలె మనలో ప్రతిఫలింప చేస్తూ ఉంది. మహిమ నుండి అధిక మహిమను మనం పొందుకుంటూ ఉన్నాం. ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాము. సో ఈ పునరుద్ధానములో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న గొప్ప కార్యం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క మహిమను మనలో ప్రతిఫలింప చేస్తూ ఉన్నారు. మహిమ నుండి అధిక మహిమను పొందుకునే ఆ కృపను అనుగ్రహించి ఉన్నారు. ఆయన పోలిక కాదే మార్చబడుతూ ఉన్నాము. హల్లెలూయా. సో ఇవి పరిశుద్ధాత్మ దేవుడు ఆ పునరుద్ధాన బలము వలన దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రభు యొక్క మహిమ అద్దము వలె మనకు జీవితంలో ప్రతిఫలింప చేస్తూ ఉంది. ప్రభు యొక్క మహిమ మన మీద ప్రకాశిస్తూ ఉంది. మన మీద ప్రకాశించిన ఆ మహిమ అద్దము వలె ఇతరులకు ప్రతిఫలింప చేస్తూ ఉన్నాం. అద్దం మీద ఎండలో తీసుకెళ్ళి అద్దాన్ని పెట్టినప్పుడు అక్కడ ఆ యొక్క సూర్యుని యొక్క కాంతి ప్రతిఫలిస్తూ ఉంటుంది. సో ఆ రిఫ్లెక్షన్ అనేది అక్కడ జరుగుతూ ఉంది. అదేవిధంగా నీతి సూర్యుని యొక్క కాంతి మన మీద ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మనము కూడా అద్దము వలె ప్రతిఫలింప చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. క్రీస్తు యొక్క మహిమ మన మీద ప్రకాశిస్తూ ఉంది. మనం తిరిగి దాన్ని ఇతరులకు ప్రకాశించేటట్టుగా చేయాలి. సో అది అంత మాత్రమే కాకుండా మహిమ నుండి అధిక మహిమకు మనము వెళుతూ ఉన్నాం. దేవుని యొక్క పోలికగానే మనము మార్చబడుతూ ఉన్నాం. ఎస్, ఈ పునరుద్ధాన బలం వలన మన జీవితాల్లో జరుగుచున్నవి ఇది ఓ ప్రక్కన మనకు జరుగుతూ ఉంది. మనం ఆయన పోలికలోనికి మార్చబడుతూ ఉన్నాం. సో ఇట్టి పరిశుద్ధత, ఇట్టి గొప్ప కార్యము
ఈ పునరుద్ధానంలో ఉన్న ఈ గొప్ప కార్యము ప్రతి ఒక్కరి జీవితంలోనూ నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థిద్దామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయమందు తండ్రి. నీ బిడ్డలమైన మేము నాయన ఈ లోకంలో ప్రభువా మా జీవితాలు సామాన్యమైన జీవితాలే, కానీ నాయన మీ మహిమ మా యొక్క మా మీద ప్రతిఫలిస్తూ ఉన్నప్పుడు ఆ మహిమను తిరిగి మేము ఇతరులకు ప్రతిఫలించుటకును, మహిమ నుండి అధిక మహిమను పొందుకునుటకును, క్రీస్తు యొక్క పోలికలోనికి ఆత్మచేత ప్రభువగు ఆత్మచేత ఆ పోలికలోనికి మార్చబడుటకు మీరు చూపిస్తున్న కృపలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇది ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప మీకు మెండుగా ఉండును గాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.